తమ ఇంట ఆడబిడ్డ పుట్టడం తమకు ఎంతో అపురూపమని ప్రముఖ నటుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మంగళవారం ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన చిరంజీవి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. చాలా సంతోషంతో ఎంతో ఆనందంతో ఉన్నాం. అది మీ సమక్షంలో చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ ఆడబిడ్డ పుట్టుక మాకు అపురూపం. దానికి కారణం ఎన్నో సంవత్సరాలుగా మేము వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు అవ్వాలి, మా చేతిలో బిడ్డలు పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అది ఇన్నేళ్ల తర్వాత భగవంతు దయ వలన అందరి ఆశీస్సుల వలన అది నెరవేరింది. అందుకే ఈ ఆడబిడ్డ జన్మించవలసిన చాలా అపూర్వమైన సంతోషంగా జన్మించుకుంటాము. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి మా బంధువులు, మా సేవాభిలాషులు, మా సన్నిహితులు, మా ఆత్మీయులు, అలాగే మా సంతోషం తమ సంతోషవంతమైన మా అభిమానులు ఆయా రకాలుగా వివిధ రూపాల్లో మాకు వారి సంతోషాన్ని తెలియపరచడానికి చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఉన్న అందరి తరఫున నా సంతోషాన్ని, నా ధన్యవాదాలని నేను వ్యక్తపరుస్తాను. చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇంత వచ్చారు సంతోషం, మీకు మాకు ధన్యవాదాలు. యా పుట్టింది చాలా మంచి ఘడియలు అని కూడా అంటున్నారు పెద్దలు. ఎంత శుభం అండ్ ఆ ప్రభావం ముందు నుంచి చూపిస్తూనే ఉంది. చరణ్ తన ఎదుగుదల కానివ్వండి, తన అచీవ్మెంట్స్ కానివ్వండి, అలాగే ఈ మధ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థం కానివ్వండి, ఇలాగ మా ఇంట్లో అన్ని శుభ కార్యాలు దొరకటం వల్లది చాలా చాలా సంతోషం ఉంది. దానికి ఈ బిడ్డ ప్రభావం ఉందనే ఉంటున్నాను. చూశాను కానీ ఆ పోలికలు అవి ఇవి చెప్పలేము. మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రతిరోజు ఆయన ఇద్దరం, ఆయన నమ్ముకున్నటువంటి మా కుటుంబం అదే మంగళవారం నాడు ఆడబిడ్డని మాకు ప్రసాదించడం వల్లది ఇది అపురూపం మేము భావిస్తున్నాం. అంటే అది మెడికల్ కేర్ సంబంధించి అది వాళ్ళ సెక్షన్ కిషోరెడ్డి గారి దగ్గరుండి ద బెస్ట్ మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడాను ఏర్పాటు చేశాను. అన్ని రకాలుగా ఎక్కడ ఏ విషయంలో కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అనేది ద బెస్ట్ టీవీ పంపించారు. వాళ్ళు హెల్త్ కేర్ అబ్బాయి అని చాలా హ్యాపీగా చాలా సుఖంగా ప్లానింగ్ ఉండదు. అది జరగాల్సిన ఏదో జరుగుతుంది, అది మనం అనుకుంటే జరిగేది కాదు. సంతోషం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.